హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో కామన్గా అవాయిడ్ చేసే డ్రగ్స్, అంటే ఏ డ్రగ్స్ అయితే వాడకూడదో ఆ మెడికేషన్, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఫస్ట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మెడికేషన్ అంటే ఎలాంటి మెడికేషన్ కూడా మీకు మీరుగా తీసుకోకూడదు అనమాట. అలాగే సెకండ్ రూల్ ఏంటంటే మీరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కూడా తీసుకోవద్దు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అనాథరైజ్డ్ ప్రిస్క్రిప్షన్స్ అలా ప్రిస్క్రైబ్ చేస్తే ఏమైనా మెడిసిన్స్, అవి కూడా తీసుకోకూడదు అనమాట. సో మీరు ఏ మెడికేషన్ వాడాలి అనుకున్నా కూడా ప్రెగ్నెన్సీలో మీ డాక్టర్ కన్సల్టేషన్తోనే వాడాలన్నమాట. సో ఈ వీడియోలో మనం అంటే ఒక ఓవరాల్ జనరల్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి మెడికేషన్ మీకు వాడకూడదు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో ముందుగా ఏంటంటే, ఫస్ట్ కొంతమంది ఇప్పుడు యాక్నీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, అంటే మొటిమల కోసం మెడిసిన్స్. దీంట్లో ఏంటంటే వైటమిన్ ఏకి సంబంధించిన మెడిసిన్స్, అంటే ఐసోట్రెటినాయిన్, రెటినాల్ అనే క్రీమ్స్ అట్లాంటివి ఉంటాయన్నమాట. సో ఈ మెడికేషన్ వల్ల ఏమవుతుంది అని అంటే, పుట్టబోయే బిడ్డలో కొన్ని లోపాలు ఉంటాయన్నమాట. బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము, నర్వ్స్ డ్యామేజ్ అవ్వడము, రెటీనా డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి రావచ్చు అన్నట్టు. సో ఈ యూజువల్గా యాక్నీ మెడికేషన్ కూడా ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్డర్ చేసుకొని తీసుకోవడం, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కూడా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో, లేదంటే ఇలాంటి యాక్నీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా మీ డెర్మటాలజిస్ట్తో ఖచ్చితంగా డిస్కస్ చేసి ఇలాంటి మెడికేషన్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పాలి అనమాట. సో దాని ప్రకారంగా మీ డెర్మటాలజిస్ట్ మీ మెడికేషన్ని చేంజ్ చేస్తారు. సో సెకండ్ ఏంటంటే, కామన్గా యూజ్ చేసేవి పెయిన్ కిల్లర్స్. ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే ఏ నొప్పి వచ్చినా కానీ వెంటనే మీరు ఫార్మసీలో పెయిన్ కిల్లర్స్ తీసుకొని వేసేసుకుంటారనమాట. అంటే ఇందులో ముఖ్యంగా వాడేవి ఎన్ఎస్ఐడ్స్, అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, బ్రూఫిన్ ఇట్లాంటివి అనమాట. సో ఈ ఎన్ఎస్ఐడ్స్ కూడా ఏంటంటే, ప్రెగ్నెన్సీ 20 వారాల తర్వాత ఇలాంటి మెడికేషన్ అనేవి వాడకూడదు అన్నట్టు. సో అలా వాడటం వల్ల బేబీలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. సో మీకు సింపుల్గా అంటే మనకి ఏ ప్రాబ్లం లేకుండా యూజ్ చేసే పెయిన్ కిల్లర్ మీకు మీరుగా తీసుకోగలిగింది ఒకటే ఏంటంటే, అది పారాసిటమాల్. పారాసిటమాల్ వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో సింపుల్ అనాలిసిస్ పెయిన్కి మీకు మీరుగా వాడాలి అనుకుంటే ఓన్లీ పారాసిటమాల్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్లో కూడా అన్ని రకాల యాంటీబయోటిక్స్ అనేవి ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదనమాట. కొన్ని గ్రూప్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఉంటాయి, అంటే టెట్రాసైక్లిన్స్ అని, ఫినలోన్స్ అని, ఇలాంటి డ్రగ్స్ వల్ల పుట్టబోయే బిడ్డల్లో కొన్ని బర్త్ డిఫెక్ట్స్ అనేటివి వస్తాయి. సో ముఖ్యంగా ఈ టెట్రాసైక్లిన్స్లో పర్మనెంట్ టీత్ డిస్కలరేషన్ ఉంటుంది బేబీస్లో. సో ఇలా యాంటీబయోటిక్స్ వాడే ముందు కూడా మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ కన్సల్టేషన్తో తీసుకొని అవసరమైతేనే వాడాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏ రకమైన ప్రెగ్నెన్సీలో వాడే యాంటీబయోటిక్స్ మాత్రమే మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారన్నట్టు. నెక్స్ట్, కొంతమందికి హైపర్ టెన్షన్, అంటే బీపీ కోసం మందులు వాడుతూ ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే కొంతమందికి బీపీ ఉండే, హై బీపీ ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు. సో వాళ్ళలో ఈ బీపీకి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొని ఉంటారు. సో ఈ బీపీకి సంబంధించిన మెడికేషన్స్ కూడా అన్ని రకాల మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు అనమాట. సో కొన్ని రకాల మెడికేషన్స్ కాంట్రాఇండికేటెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అని, ఏసీ ఇనిబిటర్స్ అని, కొన్ని రకాల గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయన్నమాట. అవి ప్రెగ్నెన్సీలో వాడకూడదు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే, లేదంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటే, ముందుగా మీకు మీ కన్సల్టెంట్ ఫిజిషియన్కి తెలియజేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ అయిన మెడికేషన్కి మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ డయాబెటీస్, అంటే బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే మీరు డయాబెటీస్ కోసం మెడిసిన్స్ వాడుతున్నారనుకోండి. సో మీరు కూడా ఏంటంటే వెంటనే మీ ఫిజిషియన్కి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే వాళ్ళకి చెప్పాలి అనమాట. చెప్తే మీకు ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉన్న మెడికేషన్కి చేంజ్ చేస్తారు. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీ బ్లడ్ షుగర్ అనేది ఖచ్చితంగా కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఈ బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో లేకపోతే బేబీలో అవయవ లోపాలు ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో బ్లడ్ షుగర్ అనేది స్ట్రిక్ట్గా కంట్రోల్లో ఉండాలి. ప్రెగ్నెన్సీలో సేఫ్గా యూజ్ చేసే కొన్ని రకాల డ్రగ్స్కి మార్చుకోవాల్సి ఉంటుంది, అంటే ఇన్సులిన్ కానీ లేకుంటే మెట్ఫార్మిన్ కానీ, ఇవి ప్రెగ్నెన్సీలో సేఫ్ అనమాట.
నెక్స్ట్ కొంతమంది ఈ బ్లడ్ థిన్నర్స్ అంటే కొన్ని రకాల హార్ట్ సర్జరీస్ అవినా లేకపోతే కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఈ బ్లడ్ థిన్నర్స్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు, వాడుతుంటారు అనమాట, వార్ఫారిన్ అని ఒక డ్రగ్ అట్లా. సో ఈ బ్లడ్ థిన్నర్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ అనేది క్లాట్ కాకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మనం బ్లడ్ థిన్నర్స్ ఇవి కంటిన్యూ చేయాలి అని అంటే ప్రెగ్నెన్సీలో సేఫ్ అయ్యే బ్లడ్ థిన్నర్స్కి మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే హెపారిన్ ఇంజెక్షన్స్ కానీ ఆస్ప్రిన్ కానీ ఇలాంటివి సేఫ్ అన్నట్టు. తర్వాత కొంతమందిలో ఏంటంటే ఈ డిప్రెషన్కి కానీ యాంగ్జైటీ కోసం కానీ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అన్ని రకాల మెడికేషన్స్ కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదన్నట్టు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీ కన్సల్టెంట్ డాక్టర్కి చెప్పి ప్రెగ్నెన్సీలో ఏ రకమైన మెడిసిన్స్ వాడితే సేఫ్ అనేది తెలుసుకొని వాటికి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సడన్గా ఈ మెడిసిన్స్ ఆపేసినా కూడా వాళ్ళలో విత్డ్రావల్ సింప్టమ్స్ వచ్చి ప్రాబ్లం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట డిప్రెషన్కి యాంగ్జైటీకి మందులు వాడుతున్నప్పుడు. సో ఖచ్చితంగా వాళ్ళు మెడికేషన్ని వెంటనే ఆపేయకుండా ముందే దాన్ని మార్చుకొని డోస్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంతమందిలో చిన్నప్పుడే ఫిట్స్ రావడము లేదంటే మధ్యలో ఫిట్స్ రావడము, ప్రెగ్నెన్సీకి ముందే ఫిట్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకోవడము జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఖచ్చితంగా వాళ్ళ ఫిజిషియన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రెగ్నెన్సీలో సేఫ్ అయ్యే మెడిసిన్స్కి మార్చుకొని దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్స్ని కూడా వాడాల్సి ఉంటుంది అన్నమాట వీరు. సో ఎప్పుడైనా కానీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మీరు డాక్టర్తో డిస్కస్ చేసి మీరు ఏ రకమైన మెడికేషన్స్ తీసుకుంటున్నారు, అవి ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయవచ్చా లేదా వేరే రకమైన మెడిసిన్స్ మార్చుకోవాలనేది తప్పనిసరిగా డిస్కస్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవద్దు. ఏ రకమైన ఎమర్జెన్సీ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే మెడిసిన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.